ఐపీఎస్ కోటలో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు అని ఐపీఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారమేరేపుతున్నాయి. గత వారం నుంచి ఆమె వ్యాఖ్యలపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. స్మితా వ్యాఖ్యలను తప్పుబట్టారు. స్మితా వ్యాఖ్యలపై దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. ఆమెపై స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా స్మితా సబర్వాల్ వివాదాన్ని తెలంగాణ మండలి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేవనెత్తారు. ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ఆమె అలా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మొత్తం రిజర్వేషన్ సిస్టమ్నే అవమానించేలా ఉన్నాయన్నారు. దివ్యాంగులను కించపరిచిన ఆమెపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం విచారణకు ఆదేశిస్తామన్నారు. రాష్ట్రంలో ఒక ఉన్నత ఐఏఎస్ అధికారిని ఏదీతున్నదో, అంటే వాస్తవంగా చట్టం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడినంటే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. చట్టం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి వీళ్ళ దివ్యాంగులను కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతుందో ఒక రాష్ట్రంలోని ఉన్నత ఐఏఎస్ అధికారిని దివ్యాంగులను వికలాంగులను చులకన చేసినట్టు మాట్లాడటం నిజంగా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఇవాళ ఏదైతే చట్టపరంగా ఎదుగుతుందో వాళ్ళపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో తెలియడం లేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా.